సిగ్గుపడే విధంగా ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పద్ధతిగా ఎలక్ట్ అయిన 23 మంది ఎమ్మెల్యేలు మీరు అంగట్లో సరుకులాగా డబ్బులు ప్రభావం పెట్టి కొనుగోలు చేయడం చూసాం. ఎందుకన్నా ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడం ఏమీ లేదు. ఆ ప్రజాస్వామ్య పరిహాసంలో భాగంగానే కిరా సర్వేశ్వర అనే ఎమ్మెల్యే మీకు అనుకోబట్టే ఈరోజు అనవసరంగా ఆయన ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. మీరు చేసిన ఆ తప్పిదం వల్లే ఈరోజు కిరా సర్వేశ్వరరావు భూమి మీద లేకుండా పోవడం జరిగింది. మీరు చేసిన తప్పుడు పనులు చాలా ఉన్నాయి. ఇక రాజ్యాంగం చూపు పడింది, రాజ్యాంగానికి రక్షణ లేకుండా పోయిందని మీరు చెప్పడం చూసాం. అసలు రాజ్యాంగాన్ని అభ్యాసం చేసింది ఎవరు? 4 ఎమ్మెల్యేని మంత్రులుగా మీరు ప్రమాణ స్వీకారం రాజ్యాంగానికి విరుద్ధంగా చేయడం వాస్తవం కాదా? స్పీకర్ వ్యవస్థని మీరు భ్రష్టుపరిచే విధంగా